జేసీ గారు, అలాగే ప్రజాప్రతినిధుల సమక్షంలో జిల్లా వ్యాప్తంగా 188 ట్రాక్టర్లు రైతులకు అందచేయటం, దానికి సంబంధించిన సబ్సిడీ గౌరవ ముఖ్యమంత్రి వద్ద గుంటూరు నుంచి రిలీజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా 172 కోట్లు రైతుల ఖాతాలో ఈ సబ్సిడీ అమౌంట్ జమ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో జనవరిని ఇవ్వడం, తర్వాత వేరుశెనగకాయలు కానీ ఇంకా రైతులకు ఖరీఫ్ కావాల్సినటువంటి విత్తన సరఫరా ఆర్బీకేల ద్వారా ప్రమాణంగా చేయటం, అదేవిధంగా జేసీ గారి నిరంతర పర్యవేక్షణలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వరి కూడా ధాన్య సేకరణ కూడా అద్భుతంగా జరుగుతుండడం, అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా ఏదైతే రైతులకు అవసరం ఉంటుందో ప్రతి రైతు భరోసా కేంద్రం నుంచి కూడా ఈరోజు 21 టన్నులు 30 టన్నులు అలాగా రైతులు ఎరువులు వాళ్ళు హ్యాండ్ఓవర్ చేసుకున్నప్పుడు రైతులు చెప్పినప్పుడు చాలా సంతోషం ఉంటుంది. ఎందుకంటే ఆర్బీకేలో రైతులు ఎరువులు తీసుకున్నప్పుడు దానికి నాణ్యత ఉంటుంది, టెస్ట్ చేసిన తర్వాత ఇస్తారు. రైతులు డూప్లికేట్కు ఇట్లాంటి దాంట్లో కాకుండా మంచి నాణ్యమైనటువంటి రైతులు కొనుక్కునే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే రకంగా ఈ నెలలో రైతుల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు వేయడం, అదేవిధంగా ఇప్పుడు 180 కోట్లు రైతులకు సబ్సిడీ రూపంలో ఇవ్వడం, అదేవిధంగా ఈ నెల 14వ తేదీన మరి ఇన్సూరెన్స్ రూపంలో రైతులకు అందజేయడం కూడా జరగబోతోంది. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు రైతులకు మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటుంది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, జేసీ గారికి, వ్యవసాయ అధికారులుగా అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఇలాంటి మంచి కార్యక్రమాలు అవ్వడం, ఈ జిల్లా ప్రారంభమై 2 నెలల్లోనే అనేక సార్లు రైతు యొక్క ప్రోగ్రామ్స్ నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషం అనిపించింది. ఇటువంటి గతంలో జరిగేటివి ఈరోజు మేమందరం కూడా ప్రజాప్రతినిధులు అందరం కూడా గౌరవ అధికారులు కూడా చెప్పారు. ఎక్కడ కూడా ఇటువంటి ఎంటర్టైన్ చేయకుండా గట్టిగా చేయడానికి అధికారులు కూడా విపరీతం కృషి చేస్తున్నారు. అటువంటివి కొన్ని చోట్ల ఎక్కడ గాలివీళ్ళు ఒక చోటు జరిగింది, నూలివీళ్ళు ఒక చోటు జరిగింది అన్నటువంటిది ఒక రిపోర్ట్ వచ్చింది, నాకు కూడా వచ్చింది. అవి సంబంధించిన అధికారులు నేను కూడా ఫార్వర్డ్ చేశాను. ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా వాళ్ళు వీళ్ళని లేదు, ఎవరు తప్పు చేసినా కూడా ఉపేక్షించాం, 100% గట్టి చర్యలు తీసుకుంటాం. రైతుల విషయంలో అటువంటి పనులు చేసిన వాళ్ళు నిజంగా ఆపాదముల కింద వస్తారు, వాళ్ళపై సివియర్ కేసెస్ కూడా బుక్ చేయమని గత సంవత్సరం నేను కూడా చెప్పాను. రైతులకు సంబంధించిన అంశాలు ఎవరన్నా వేలు పెడితే వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా ఓపెన్ చేసినట్టు సంతోషపడతా ఉంది. దీన్ని గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఇద్దరికి కూడా విన్నవిస్తాం. వాళ్ళు కూడా గట్టి చర్యలు చేపట్టి ఇలాంటి బ్లాక్ మార్కెట్ అనేది లేకుండా చేసేదానికి అన్ని రకాల మేము పనిచేస్తాం.